రీసెంట్గా మన ఛానల్లో మహానటి అండ్ గామి మూవీస్ యొక్క మైక్రో డీటెయిల్స్ వీడియోస్ చేశాను. వీడియోస్ లోపల మీకు తెలియని చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్సే ఉంటాయి. ఈ వీడియో చూశాక లేదా ఈ వీడియోని మధ్యలో ఆపేసైనా ఆ వీడియోస్ రెండు చూడండి, పర్లేదు. తర్వాత మళ్ళీ వచ్చి ఈ ఫ్యామిలీ స్టార్ చూడొచ్చు. కానీ ఈ రెండు వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్లో మిడిల్ క్లాస్ లైఫ్ని చూపించి ఇంటర్వెల్ వరకు ఎలాగలా లాక్కొచ్చి, సెకండ్ హాఫ్ మాత్రం తొలి ప్రేమ సినిమా సెకండ్ హాఫ్ని దింపేశారు. ఒకసారి కంపేర్ చేసి చూడండి రెండు మూవీస్ యొక్క సెకండ్ హాఫ్స్ని. సేమ్ స్టోరీ లైన్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. అండ్ నేను ఈ వీడియోలో మైక్రో డీటెయిల్స్లా అనిపించే మైక్రో డీటెయిల్స్ చెప్తాను, కానీ అవి మైక్రో డీటెయిల్స్ కావు, అదే మ్యాజిక్. ఇంకా మూవీలోని మిస్టేక్స్ గురించి చెప్పాలంటే, ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ థీసిస్ రాసినట్టు నేను కూడా ఒక థీసిస్ రాయలేము. అన్ని మిస్టేక్స్ ఉంటాయి ఈ మూవీ నిండా. అసలు కంటిన్యూషన్ డీటెయిల్సే ఉండవు సీన్స్ మధ్యలో. ఈ మూవీని ఒకసారి చూసిన మీరే ఇలా అయిపోతే, మీకోసం ఈ వీడియో చేయడానికి 3-4 సార్లు సాహసం చేసి చూసిన నేనేమైపోవాలి? అందుకే వీడియోలో వచ్చే డీటెయిల్స్ కోసం కాకపోయినా నా సాహసం కోసమైనా ఒక లైక్ చేసి వీడియోని చూడటం స్టార్ట్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ మూవీ స్టార్టింగ్ సీన్లో మృణాల్ ముందు కొన్ని బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లో మొదటి బుక్ మన ఫ్యామిలీ స్టార్ కొండన్న గురించి మృణాల్ ఠాకూర్ తన స్వహస్తాలతో రాసిన ద మ్యాన్ బుక్. ఇక్కడ కొండన్న అంకుల్ కి కాల్ చేస్తా అన్నదానికి రీజన్ ఇదే చూడండి. ఈ సీన్ లో ఆనియన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, ఆ ఆనియన్స్ యొక్క ప్రైస్ ఇక్కడ చూడొచ్చు మీరు, కేజీ 20 రూపీస్ అని. అండ్ నెక్స్ట్ ఈ సీన్ లో దోశ కోసం విఎఫ్ఎక్స్ వాడేంత కర్మ వీళ్ళకి ఎందుకు పట్టిందంటే, అంత పల్చడి దోశల్ని అండ్ 3-4 డాట్స్ తో దోశల్ని ఈ భూమి పైన ఏ నాపట్టా వేయలేడు కాబట్టి. మనం ఏ సినిమాలో అయినా విఎఫ్ఎక్స్ ఆర్ సీజీ వర్క్స్ ని ఎందుకు వాడతామంటే, ఏదైనా అసాధారణమైన పనిని చూపించడానికి. సో అట్లాంటి దోశలు ఎవరూ వేయలేరు కాబట్టి సీజీని ప్రిఫర్ చేసుకున్నారు వాళ్ళు, అది దా రీజన్. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నప్పుడు గోడ మీద టైం 7:45, విచ్ ఈస్ వెరీ నార్మల్. ఆ టైంలో టిఫిన్ చేసి యూనిఫామ్ వేసుకొని స్కూల్ బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళాక ఒక 8:30, 9, ఓకే ఈ టైమింగ్ కరెక్ట్గానే ఉంది. మానేస్తాడు లేవన్నా, అలవాటు కదా, తొందరగా వదులుకోలేడు, మనమే కొంచెం టైం ఇవ్వాలి. అండ్ ఈ సీన్లో పిల్లలు అండ్ కొండన్న నైట్ నిద్రపోతున్నప్పుడు దోమలు కొట్టకుండా ఈ దోమల కాయల్ని పెట్టుకొని పడుకొని ఉంటారు. అండ్ కొండన్న పనిచేసుకునే ఈ రూమ్నే మృణాల్ ఠాకూర్కి బామ్మ రెంట్కి ఇస్తుంది. ఈ సీన్ మృణాల్ ఆ ఇంట్లో చేరక ముందు సీన్. సడన్ గా కొండన్నలో ఈ బిహేవియర్ చూసి ఆయనకేదో పిచ్చి పట్టింది అనుకోకండి. మూవీ స్టార్టింగ్ లో ఈమె చెప్పే డైలాగ్సే, కొండన్న ఈ సీన్ లో వాడాడు అంతే. అండ్ ఈ సీన్ లో కొండన్నలోకి అర్జున్ రెడ్డి అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ ఈ సీన్ లో మృణాల్ ఠాకూర్ సెక్యూరిటీ అంకుల్ తో ఏం చెప్తుందంటే, హాయిగా లిఫ్ట్ ఆడుకోకుండా రోజు కష్టపడి ఇన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కువస్తారు. కార్డియో నరేష్, కార్డియో, షుగర్ బీపీ పుష్ చేయాలి నరేష్, పుష్ చేయాలి. కార్డియో నరేష్, కార్డియో, షుగర్ బీపీ పుష్ చేయాలి నరేష్, పుష్ చేయాలి. అదే అన్నమాట. నెక్స్ట్ ఈ సీన్, ఇది ఏమి డీటెయిల్ కాదు, ఈ జరిగే సీన్ అంతా ఎంత పూర్లీ బ్రిటన్ అంటే అంత పూర్లీ బ్రిటన్. ఆ డైలాగ్స్, ఆ బీజియం, ఆ ఫైట్ ఏవి పర్ఫెక్ట్గా ఉండవు. అసలు ఇష్యూ క్రియేట్ చేసిందే ఈయనైతే, ఆయనకేమీ పనిష్మెంట్ లేకుండా మిగతా వాళ్ళందరినీ కొట్టి వెళ్ళిపోతాడు. పోనీ అది వార్నింగ్గా అంటే అలా కూడా ఉండదు. అండ్ అక్కడ నుండి వెళ్ళేటప్పుడు కొండన్న నుండి ఈ డైలాగ్, మళ్ళీ ఇంకోసారి ఇలాంటివి ట్రై చేస్తే మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళకు ఉండేవే మాకు ఉన్నాయి. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ డైలాగ్ ఏ హీరో నుండి. ఆయనంటే విలన్ అండి, అలాగే మాట్లాడతాడు. హీరో అయి ఉండి మీరు కూడా అలాగే మాట్లాడితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ మ్యాన్? అసలు దీని అంతటికి అప్పు, చాలాసేపు ఒకే కంట్రీలో మూవీ తీసాం, తొందరగా కంట్రీని చేంజ్ చేసేయాలి. మన పేట్ల అన్న లాస్ట్ ఫిలిం సర్కార్ వారి పాటలో ఫస్ట్ హాఫ్ ఏమో ఫారెన్లో అండ్ సెకండ్ హాఫ్ ఏమో ఇండియాలో తీస్తాడు. అండ్ ఈ మూవీ వచ్చేసరికి అది రివర్స్, లడికి తీసి తడికి పెట్ర. ఫస్ట్ హాఫ్ ఏమో ఇండియా అండ్ సెకండ్ హాఫ్ ఏమో ఫారెన్.
అసలు ఈ ఫస్ట్ హాఫ్ ఒక కంట్రీలో అండ్ సెకండ్ హాఫ్ ఇంకొక కంట్రీలో మూవీస్ తీయటం స్టార్ట్ చేసిన ఆయన నేసేయాలి ఫస్ట్. ఇక్కడ నుంచి నాకు అమెరికాలో ఏ అవసరం ఉన్నా నేను కూడా సమర్ 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 అని అంటుంటా మీ ఫ్యామిలీ మెంబర్స్లా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ సీన్లో కొండన్న ఇండైరెక్ట్గా ఇమిటేట్ చేసేది మృణాల్ ఠాకూర్ని, ఎందుకంటే ఆమె స్టార్టింగ్లో వాళ్ళ ఇంట్లో రెంట్కి జాయిన్ అయినప్పుడు ఇలా అంటుంది కాబట్టి. ఇక నేను కూడా ఇక్కడ ఉన్నంతకాలం నాకేం అవసరం వచ్చినా గోవర్ధన్ 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 అంట. ఎన్ని రోజులు మీ స్ట్రగుల్స్ హర్డిల్స్లో నేను నిలబడ్డాను, ఇప్పుడు మీరందరూ ఇలా సైలెంట్ అయిపోవటం బాలేజ్ సార్. ఇంతకీ జగ్గుబాయికి వచ్చిన స్ట్రగుల్ ఏమై ఉంటుందో ఈ క్లిప్లో చూడండి. నర్సులు పెడదాం అనుకున్నాను, నమ్మకం కుదరలేదు. ఇంటిదానికి అప్ప చెబుదామంటే వయసు సహకరించట్లేదు. భార్య అయితే బాధ్యతగా చూసుకుంటుంది కదప్ప. అండ్ ఈ మూవీలో కొన్ని ఫ్రేమ్స్లో గీతా గోవిందం మూవీలోని నోటెడ్ ఫ్రేమ్స్ని రెప్లికేట్ చేయాలని ట్రై చేశారు, కానీ అవి అవ్వలేదనుకోండి అది వేరే విషయం. ఇవి నాకు ఈ మూవీలో దొరికిన మైక్రో డీటెయిల్స్ లాంటి మైక్రో డీటెయిల్స్. అది ఇంకా వీడియోని ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విల్ బీ బ్యాక్ సూన్.